హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లాసిక్ టైమ్స్ విత్ ప్రవీణ. ఈరోజు కంటెంట్ నా ఫేవరెట్. ఇట్స్ ఆల్ అబౌట్ డాన్స్. లేడీస్ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా చాలా చాలా రాణిస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో కొరియోగ్రఫీ అనే సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది లీడింగ్ కొరియోగ్రాఫర్స్తో ఈరోజు మన క్లాసిక్ టైమ్స్. షీఈస్ యానీ మాస్టర్. హాయ్ అనీ. హాయ్ ప్రవీణ. హౌ యూ డూయింగ్? యా ఫైన్. అనీ, నా ఫస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని చూడగానే మీరు అంటే తెలుగు అమ్మాయి లాగా అనిపించరు బై యువర్ ఫీచర్స్. ఓకే, ఇది ఏ ఊరు? బేసిక్లీ చాలామంది ఈ క్వశ్చన్ నాకు ఎవ్రీ టైమ్ అడుగుతారు. సమ్టైమ్స్ ఐమ్ హ్యాపీ టు ఆన్సర్, సమ్టైమ్ ఐ గెట్ ఇరిటేటెడ్. నౌ యు ఆర్ హ్యాపీ? నో 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 నో, పీపుల్ షుడ్ నో. నా నో నో నో. సో బట్ ఐ హ్యావ్ టు సే అట్ ది ఎండ్, ఐ హ్యావ్ టు అంటే చెప్పాలా కంపల్సరీ? సో నా పేరెంట్స్ దే ఆర్ ఫ్రమ్ క్యాల్కటా, దార్జిలింగ్. నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ హైదరాబాద్. సో నేను హైదరాబాదీ అంటాను. సో లైక్ దాట్. సో హైదరాబాద్లో పుట్టిన తెలుగు అమ్మాయి యానీ మాస్టర్. యా, విచ్ ఐ డోంట్ లుక్ లైక్ తెలుగు అమ్మాయి లాగా అలా. కానీ తెలుగు సినిమాల్లో ఇప్పుడు వర్క్ చేస్తూ మీరు తెలుగు అమ్మాయి? అవునండి, అవును. ఇప్పుడు టీఎఫ్ఐలో, మన టీఎఫ్ఐ లేడీ మన కార్డ్లో వర్కింగ్ కొరియోగ్రాఫర్స్లో ఐఎమ్ ద ఓన్లీ ఫీమేల్ ఫ్రమ్ ద టీఎఫ్ఐ కార్డ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏకైక మహిళా కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్. యా, వీ హ్యావ్ లేడీ కొరియోగ్రాఫర్స్, దే ఆర్ కమ్ ఫ్రమ్ చెన్నై. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టీఎఫ్ఐ, మన టీఎఫ్ఐ కార్డ్ నుంచి ఐఎమ్ ద ఓన్లీ ప్రెసెంట్లీ వర్కింగ్ లేడీ కొరియోగ్రాఫర్. అంటే మనకి చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు బృందా మాస్టర్. బృందా మాస్టర్, యా యా. అంటే మనకి ఇంతకు ముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సుచిత్ర మాస్టర్ కూడా ఉన్నారు. ఉన్నారు, బట్ నాట్ మన టీఎఫ్ఐ కార్డ్. కార్డ్, ఓకే. తెలుగు షీ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ, బట్ షీ హ్యాస్ చెన్నై కార్డ్. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏకైక కార్డ్ హోల్డర్. కార్డ్ హోల్డర్, ఓకే. నేనే నేనే యానీ మాస్టర్. ఓకే, అసలు ఈ డాన్స్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి కలిగింది? అది ఐ డోంట్ రిమెంబర్. చిన్నప్పటి నుంచి ఐ జస్ట్ లవ్ టు డాన్స్ అండ్ ఐ రిమెంబర్ ఐ వాజ్ 7 or 8. అప్పటి నుంచి నేను షోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో స్టేజ్ షోస్ అలా ఎక్కువ, ఇప్పుడు స్టేజ్ షోస్ ఎలా జరుగుతున్నాయి అలా లేకుండే. సో నేను ఆ టైంలో ఈ గణేష్ చవితి ఉంటుండే, సో ఆ టైంలో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుండే. సో ఎక్కడైనా గణేష్ చవితి పర్ఫార్మెన్స్ ఉంటే నాకు తీసుకొని వెళ్ళిపోతుండే. సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అమ్మా నాన్న మీకు బాగా సపోర్ట్ చేశారా? యా, అమ్మ చాలా సపోర్ట్, బికాజ్ ఐ వాజ్ 5 year old, మై ఫాదర్ డైడ్ ఆఫ్ క్యాన్సర్. సో అప్పటి నుంచి నాకు అమ్మనే చూసుకుంది లైక్ దాట్. మీ అమ్మగారికి బాగా ఇంట్రెస్ట్ ఉండేదా డాన్స్ అంటే? డాన్స్ అని అలా కాదు, మా ఫ్యామిలీలో దూరం వరకు ఎవరు డాన్స్ ఫీల్డ్లో లేరు. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ ఇన్ డాన్స్ ఫీల్డ్. బట్ ఆమె సపోర్ట్ చేసింది, బట్ షీ వాంటెడ్ మీ టు స్టడీ. నాకు స్టడీస్ తక్కువ, దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఎప్పుడు 24 hours డాన్స్ మ్యూజిక్ పెట్టుకోవడం, డాన్స్ చేయడం అంతే. సో మీ చదువుకున్నప్పుడు స్కూల్లో కాలేజ్లో బాగానే ఫాలోయింగ్ ఉంటుంది? కాలేజ్ వెళ్ళలేదు నేను, జస్ట్ టెన్త్ వరకే చదువుకున్నాను. బికాస్ నా 24 hours ఐ యూస్ టు గివ్ టు డాన్స్. మమ్మీ ఆఫీస్ వెళ్ళిపోతుండే, సో నేను టైం దొరికేప్పుడు డాన్స్ ప్రాక్టీస్, టీవీ ఆన్ చేయాలా, మ్యూజిక్ పెట్టాలా, డాన్స్ ప్రాక్టీస్, నా పని ఇదే. సో ఐ యూస్ టు డూ దాట్ ఓన్లీ. సో అలా చేసే వాళ్ళు ఎలా మార్క్స్ ఎలా వస్తాయి? డాన్స్లోనే ఎగ్జామ్ పెడితే మంచి మార్క్స్ వచ్చాయి. మార్క్స్ మేబీ. ఐ వాజ్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్ బికాస్ ఆల్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ టు డాన్స్. మాధురి, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మాధురి శ్రీదేవి. సో 24 hours నేను వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కాపీ చేసుకుంటా మిర్రర్ ముంగట. ఐ యూస్ టు ప్రాక్టీస్ లైక్ దాట్. అది. సో మీరు అంటే డాన్స్ అనే ఒక ఎలిమెంట్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఎవరి దగ్గర? స్పెషల్లీ తీసుకోలేదు, బట్ స్టార్టింగ్ స్టేజ్లో ఐ గాట్ టు నో దేవర్ లైక్ కథక్ నేర్పిస్తున్నారని. నాకు అన్నీ నేర్చుకోవాలని ఉండే, బికాస్ బీయింగ్ అ డాన్సర్ ఇఫ్ యూ లవ్ డాన్స్నా మీరు పర్టికులర్ ఇది నేర్చుకోవాలని ఉండవు. ఇఫ్ యూ లవ్ డాన్స్ యూ వుడ్ లవ్ టు లెర్న్ ఎనీ స్టైల్. సో నాకు అలానే ఉంది, స్టిల్ నౌ ఐఎమ్ లెర్నింగ్. సో అప్పుడు కథక్ మంగళా భట్, మై ఫస్ట్ టీచర్ మంగళా భట్ అని, ఆమె దగ్గర కొన్ని ఇయర్స్ నేను నేర్చుకున్నాను. బికాజ్ ఇట్ వాజ్ వెరీ ఫార్ ఐ యూస్ టు స్టే అట్ శ్రీనగర్ కాలనీ. అక్కడ నుంచి మరి కర్తాబాద్ వెళ్ళి నేర్చుకోవడం. సో షీ నెవర్ టుక్ మనీ ఫ్రమ్ మీ, బికాజ్ వెన్ షీ గాట్ టు నో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో, ఐ కాంట్ పే దట్ మచ్, టు ఆమె ఎప్పుడు నా దగ్గర మనీ తీసుకోలేదు. సో నేను ఓన్లీ
పోవడం రావడం కూడా కోసం కూడా నాకు ఎక్కువ యూనో ఖర్చులు అంటే ఇట్ వాస్ కష్టం. సో కొన్ని ఒక 2 ఇయర్స్ వెళ్ళి నేను మానేసిన. సో నా కథక్ ఇస్ లైక్ హాఫ్ నేర్చుకున్నాను అలా. 2 ఇయర్స్ ఏ పర్టికులర్ కోర్స్లోనూ మీరు సర్టిఫికేట్ లాంటిది ఏమి లేదు? లేదు, బికాస్ మమ్మీ సపోర్ట్ ఉండే, మనీ లేకుండే. షీ వాజ్ ద ఓన్లీ వన్ హూ యూస్ టు ఎర్న్ ఫర్ అస్. సో ఆ టైంలో చాలా ప్రాబ్లం ఉండే. సో ఎక్కడ డాన్స్ క్లాసెస్కి అంత స్కోప్ లేకుండే నాకు. సో ఉన్నా నేను ఏమైనా నేర్చుకున్నా, నేను చూసుకుని టీవీ చూసుకున్న నేర్చుకున్నాను. అట్లా ఏదైనా ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటీషన్స్కి కానీ నేషనల్ లెవెల్లో డాన్స్ కాంపిటీషన్స్ కానీ పార్టిసిపేట్ చేశాను? నేషనల్ లెవెల్లో చేశాను. నేను కబూమ్ అని ఒకటి వచ్చింది, అప్పుడు కబూమ్లో పార్టిసిపేట్ చేశాను. సో ఐ వాజ్ ద ఫైనలిస్ట్. అవును, హైదరాబాద్ 10 హైదరాబాద్ నుంచి కాకుండా టోటల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 10 lakhs సమ్ డాన్సర్స్లో ఐ వాజ్ ద 5th. అంటే టాప్ 5 వరకు వెళ్ళాను. దట్ వాజ్ ద ఫైనల్ వరకు వెళ్ళాను. సో బికాస్ ఆఫ్ వన్ క్వశ్చన్ దే ఆస్డ్ అందరికీ, ఇలా వెళ్ళిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? అందరు అన్నారు చాలా మేము వెళ్ళాం. నా ఆన్సర్ వాజ్ వెళ్ళిపోతే కూడా ఇట్స్ ఓకే. అది అది ఒక్క ఆన్సర్కి ప్రభుదేవ సార్ వాజ్ ద జడ్జ్. హీ సెడ్ అది ఒక్క ఆన్సర్ వల్ల నీకు తీసేసాం అని. బికాస్ మాకు అనిపించింది అందరికీ కావాలా కావాలా అని. యూఆర్ లైక్ ఇట్స్ ఓకే అన్నావు కదా అని. అది సో మీరు స్పోర్ట్ స్పిరిట్తో ఉన్నారు. అలా అట్లా వచ్చేసింది ఆ స్టేజ్లో అందరికి చూసి ఫైనల్స్ ఏం మాట్లాడాలో అర్థం కాకుండా అప్పుడు ఆ టైంలో అట్లా వచ్చేసింది. ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎలా జరిగింది? ఫిలిం ఇండస్ట్రీ అంటే నేను స్టేజ్ షోస్ చేస్తుండే బిజీగా. అప్పుడు వర్షం 50 డేస్ ఫంక్షన్ చేశాను నిక్సన్ మాస్టర్ది. అప్పుడు ఆ గ్రూప్లో ప్రకాష్ అనే అబ్బాయి ఉంటారు, అంటే మేనేజర్. సో హీ కాల్ మీ అప్ వన్ డే అని ఆస్ దేర్ వన్ మూవీ అసిస్ట్ చేస్తారా హరీష్ పాయ్ మాస్టర్ అన్నారు. ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్. ఐ వాస్ బిజీ యాజ్ అ స్టేజ్ షో. ఐ హ్యావ్ డన్ మోర్ దెన్ 1000 స్టేజ్ షోస్. సో నేను అన్న ఎవరు మీన్స్ ఎవరు కొరియోగ్రాఫర్ అంటే హరీష్ పాయ్ అన్న. తెలీదు నాకు ఫిలిం ఇండస్ట్రీ గురించి. ఓకే ఎవరు హీరో అన్న. క్యూరియాసిటీ ఉంటుంది కదా, సరే ఏదో వచ్చింది అడగాల కదా అని. చిరంజీవి అన్నారు. ఏ జోక్ కొడుతున్నావా, చిరంజీవి మూవీకి నేను అసిస్టెంటా అన్న. కాదు కాదు, శంకర్ దాదా ఎంబీబీఎస్ అందులో ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ చేస్తున్నారు, వీ నీడ్ అన్ అసిస్టెంట్. ఎవరు అమ్మాయి, బాంబే అమ్మాయి, మీరు అమ్మాయి మతలబ్ హిందీ కూడా మాట్లాడొచ్చు అని. నేను చెప్పిన జోక్ అండి, చిరంజీవి సార్ ఏంటి, నేను ఎక్కడ ఫస్ట్ అటెంప్ట్ చిరంజీవి, చిరంజీవి సార్ మూవీ అసిస్టెంట్ అంటే నేను జోక్ అన్న. నో నో, మీరు రండి రిహర్సల్కి, వాళ్ళ ఇంట్లోనే ప్రాక్టీస్ అన్నారు చిరంజీవి గారు ఇంట్లో. ఇది కూడా పెద్ద జోక్ అండి నాకు. థ్యాంక్ యూ, బాగుంది, పెట్టేసే బాబు ఫోన్ అన్న. లేదు లేదమ్మా రండి అన్నారు. సి ఆ టైంలో చూడలేదు, ఓన్లీ షోస్ వరకు ఉండే. సో డైరెక్ట్ ఇండస్ట్రీ నుంచి ఫోన్ వచ్చే వరకు యూ విల్ బీ లైక్ ఏదో ఎవరో సంబన్ ఇస్ ప్రాంక్ కాల్ అని. సో అనుకొని దెన్ ఐ వెంట్. అప్పుడు కూడా చలో ధైర్యం చేసుకుని వెళ్ళాను. నోను అని ఎల్లు కరెక్ట్ అని. వెళ్ళిన తర్వాత ఐ మెట్ చిరంజీవి సార్, హరీష్ పయ్య, మై ఫస్ట్ గురు హరీష్ పాయ్. సో ఆయన దగ్గర దెన్ నాకు కార్డ్ కూడా లేకుండే. సో అప్పుడు మూవీ ఐ థింక్ 2 డేస్ రిహర్సల్ చేసిన తర్వాత సాంగ్ స్టార్ట్ అయిపోయింది. నా పేరు కాంచన్ మాల. సో నా సాంగ్ కంప్లీట్ అయిన తర్వాతనే నేను కార్డ్ తీసుకున్నా. అండ్ చిరంజీవి సార్ చెప్పారు ఓకే ఫైన్, నేను మాట్లాడతాను, కార్డ్ లేదంటే కూడా అంటే. సో అలా నా ఫస్ట్ సాంగ్ యాజ్ అన్ అసిస్టెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అయినాను. మై ఫస్ట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫస్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారికి. అందులో వాళ్ళ ఇంట్లో రిహార్సల్. అవును, ఆయనే చెప్పారు ఈ సినిమా చేయమ్మా, తర్వాత కార్డ్ తీసుకో. సో మీకు అనిపించలేదా అంటే ప్రపంచం అంతా నన్ను సినిమా ఇండస్ట్రీకి రా రా అని పిలిచింది, ఇలాగే ఉంటుంది అని? అట్లా ఏం లేకుండే, బట్ చిరంజీవి సార్ చూసే వరకు ఆ చిరంజీవి సార్ ఐ వాజ్ లైక్ ఇన్ డ్రీమ్, ఏదో ఇక డ్రీమ్ లాగా. బట్ సెకండ్ ఐ వాజ్ లైక్ అని ఎక్కువ కూడా యూ షుడ్ నాట్ బికాస్ ఎక్కువ కూడా యూ షుడ్ నాట్ బీ హ్యాపీ, ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్ అని. ఓకే అని ఐ వాజ్ లైక్ గ్రౌండెడ్ అండ్ ఐ డిడ్ మై వర్క్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ సార్తో వర్క్ చేయడం. దెన్ అది అయిన తర్వాత సెకండ్ మూవీ గుడంబ శంకర్కి వచ్చింది, పవన్ కళ్యాణ్ పవన్ సార్ది కిల్లి కిల్లి సాంగ్కి. సో మీకేంటండి బాబు, చాలామంది ఏమి ఎలా ఎంట్రీ అనుకుంటే మీకు మెగా ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చేసింది. అండ్ లక్కీ ఫర్ దాట్, లక్కీ. అండ్ చిరంజీవి సార్ సచ్ గ్రేస్ఫుల్ యాక్టర్, సచ్ అంటే ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలా అంటే ఆ టైంలో ఆ ప్రాక్టీస్ ఆ ఎంత. దాని తర్వాత పవన్ సార్, అలానే నేను ఆల్మోస్ట్ ఒక
300 more than 350 songs ki assist chesanu the AA masters degara work chesaru starting with Harish Pai my first guru then after marriage when I came back I took a gap 4 years gap so tarvata vachin tarvata I started with Johnny Master tan dillaka song charandi I know that. జానీ మాస్టర్ తర్వాత గణేష్ మాస్టర్ పిలిచారు గణేష్ మాస్టర్ తర్వాత శేఖర్ మాస్టర్ సో ఐ వాజ్ జగ్లింగ్ విత్ ఆల్ ద కొరియోగ్రాఫర్స్ సో టోటల్ మన హైదరాబాద్లో 15 కొరియోగ్రాఫర్స్ దగ్గర అసిస్ట్ చేశాను నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దగ్గర ఎక్కువ మాటికి నేను జానీ మాస్టర్ గణేష్ మాస్టర్ దగ్గర చేశాను సో ఈ కొరియోగ్రాఫర్ కార్డ్ ఎప్పుడు తీసుకున్నారు విచ్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం దట్ యూ హ్యావ్ కొరియోగ్రాఫ్డ్ Actually, I wanted to become a choreographer, but I don't know where to start, how to start, ekkada start cheyala, evariki adagala, em teliyadu, and ever background ledu. So, em cheyala, evariki adagala, I was like, undi manasulo, I have that thing. But, ekkada ani, so, nenu, ma union lo, I think 3 years back, there was some strike union lo, chala strike jarigindi. సో ఆ స్ట్రైక్ టైంలో ఇంట్లో కూర్చొని ఏం చేయాలని వీడియోస్ చేస్తుండే ఇట్లానే ఐ కాల్ సో మెనీ డాన్సర్స్ మా డాన్సర్స్ టిఎఫ్ఐ డాన్సర్స్ ప్లీజ్ రండిరా బాబు ఒకటి గ్రూప్ డాన్స్ ఇద్దాం ఎందుకంటే అందరు మాస్టర్స్ దగ్గర ఒక డెమో ఉంది ఒక మాస్టర్ కావాలంటే డెమో కావాలా నా దగ్గర లేదు ఏదో ప్రాక్టీస్ చేద్దాం డెమో కాదంటే ఒక్క అబ్బాయి రాలేదు మీకు సపోర్ట్ చేయను ఒక్క అబ్బాయి రాలేదు దెన్ ఐ ఫెల్ట్ ఒకటి ఉంటుంది కోపం కూడా ఉంటుంది అవి ఉంటుంది ఏం చెప్పాలా ఆహా మేల్ మాస్టర్స్ అంటే అందరు పోయి డెమోలు తీసి పది డెమోలు ఉంటాయి శేఖర్ మాస్టర్కి డెమో ఉంది గణేష్ మాస్టర్కి డెమో ఉంది జానీ మాస్టర్కి డెమో ఉంది అలాంటి మా దగ్గర ఇప్పుడు 40 కొరియోగ్రాఫర్స్ ఉంది అందరి దగ్గర డెమోలు ఉంది నాకు డెమోలు లేవు వితౌట్ డెమో నేను మాస్టర్ అయినాను నా డెమో ఏంటంటే నేను ప్రాక్టీస్ చేసి ఏదో ఎఫ్బీలో పెట్టడం అది ఎందుకంటే నాకు ఎవరు బాయ్స్ రాలేదు అది ఒక వెరీ బ్యాడ్ థింకింగ్ ఏంటంటే అమ్మాయి ఆమె దగ్గర పోయి ప్రాక్టీస్ చేయాలా ఎవరేమనుకుంటారు దట్ థింకింగ్ వెరీ బ్యాడ్ వీ హ్యావ్ దట్ థింగ్ హ్యాస్ టు కమ్ అవుట్ అది ఎట్లా పోతుంది తెలీదు బట్ సో ఒక రకమైన అండర్ ఎస్టిమేషన్ అంటారా అండర్ ఎస్టిమేషన్ కాదు ఎవరు రాలేదు ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏముండొచ్చు తెలీదు ఒక బాధ కూడా అనిపించింది ఒక మంచి డాన్సర్ కూడా చెప్పిన డ్యూయెట్ చేద్దాం లాస్ట్లో గ్రూప్ రాలేదు డ్యూయెట్ చేద్దాం రండి బాబు అంటే ఏదో ఒక అని వీ హ్యావ్ దిస్ వర్క్ అని దట్ వర్క్ ఇది అది అని ఇట్ డింట్ వర్క్అవుట్ ఓకే ఐ వాజ్ బిజీ ఐఎమ్ హ్యాపీ విత్ అసిస్టింగ్ బికాస్ ఐ వాజ్ ఎర్నింగ్ అ లాట్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ ఆల్ ద కొరియోగ్రాఫర్స్ ఐ వాజ్ హ్యాపీ అప్పుడు నేను ఏమైంది నేను శివ సార్ అని పూరి సార్ దగ్గర కో డైరెక్టర్ ఉంటారు సో ఆయనకి నా వీడియో పంపించాను సార్ ఏదో ఇంట్లో పిచ్చి ప్రాక్టీస్ చేశాను టైం దొరికేటప్పుడు పూరి సార్కి చూపించండి ఎందుకంటే ఆయన కొత్త వాళ్ళకి బాగా ఛాన్స్ ఇస్తారు చెప్పలేమన్నా అంతే ఓకే అన్నారు దాని తర్వాత కాంటాక్ట్ లేదు వాట్సాప్లో మెసేజ్ చేశాను ఐ వాజ్ అసిస్టింగ్ గణేష్ మాస్టర్కి సీతాకాలం అది సన్ ఆఫ్ సత్యమూర్తి మై లాస్ట్ మూవీ యాజ్ అన్ అసిస్టెంట్ సీతాకాలం దట్ సాంగ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అది క్లోజ్ టు మై హార్ట్ సో ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అని ఎక్కడ ఉన్నామా ఒకసారి ఆఫీస్ వస్తావా అంటే ఏ ఆఫీస్ అంటే పూరి సార్ ఆఫీస్ కలుస్తావు ఓకే సార్ అన్న ఎక్కువ ఎక్సైట్ కాలేదు బికాస్ ఐ హ్యావ్ సీన్ ద స్ట్రగల్ ఆఫ్ మై కొరియోగ్రాఫర్స్ మై డాన్స్ మాస్టర్స్ ఇంత దే హ్యావ్ స్ట్రగల్ చేసుకుంటూ వచ్చినారు స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ దే ఆర్ ఓన్లీ నాట్ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ రఘు మాస్టర్ భాను మాస్టర్ గణేష్ మాస్టర్ వాళ్ళకి వదిలి 40 కొరియోగ్రాఫర్స్ 45 కొరియోగ్రాఫర్స్ మన ఇండస్ట్రీలో టిఎఫ్ఐలో ఉన్నారు వాళ్ళకి వర్క్ లేదు సో ఈ కొన్న మాస్టర్స్ మనం ఫేమస్ ఉన్నారు వాట్ అబౌట్ దెమ్ సో నేను ఎక్కువ హ్యాపీ కాకుండా చలో వెళ్దాం పిలుస్తారు వెళ్దామని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఐ వెయిటెడ్ ఐ మెట్ హిమ్ దేర్ ఇస్ అ సాంగ్ వి ఆర్ జ్యోతిలక్ష్మి అనే మూవీ తీస్తున్నాం సో అందులో ఒక సాంగ్ ఉంది విను అన్న సాంగ్ వింటూ ఇంట్రొడక్షన్ సాంగ్
సో హీ జస్ట్ సెడ్ ఎక్కువ టైం తీసుకోకుండా హాఫ్ అన్ అవర్ మీటింగ్ ఇలా కావాలా ఇలా కావాలా ఓకే సార్ అన్న నాకు డౌట్ సాంగ్ ఇచ్చాడా లేదా ఏంటి అని తర్వాత కో డైరెక్టర్ మెసేజ్ సాంగ్ ఇచ్చేసారు నీకంటే నాకు ఇచ్చేసారా చెప్పలేదు సార్ అదే ఆయనతోనే కూల్ ఉంటారు అంటే ఒక గంటలు గంటలు కూర్చోపెట్టి నీ డెమోస్ తీసుకొని రా ఒక అంటే నాకు భయం పూరి సార్ ఇంత పెద్ద డైరెక్టర్ ఏమేం మాట్లాడతాడు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఏం మాట్లాడతాడు ఏం చెప్తారు అన్ని భయం అంటే ఐ సీరియస్లీ అని ఆ మాట అంత నా యునో అది ఎంత యునో ఐ వాజ్ రాంగ్ ఇట్స్ ఓన్లీ పీపుల్ విల్ ట్రీట్ హౌ యు ఆర్ నువ్వు ఎలా ఉన్నావు అవతల మనిషి కూడా నీకు అలానే ట్రీట్ చేస్తారు అది పూరి సార్ నాకు ఆ బ్రేక్ ఇచ్చినారు హాఫ్ అన్ అవర్ మీటింగ్లోనే దాని తర్వాత థ్యాంక్స్ టు చార్మీ ఆల్సో బికాస్ బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఎవరైనా కొంచెం పోస్ట్ కడతారు ఎందుకు కొత్త వాళ్ళకి ఇస్తున్నారో ఇంట్రొడక్షన్ సాంగ్ కొంచెం మన పాత ప్రొడ్యూసర్ కూడా కదా తన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సో సార్ మన ఫేమస్ మాస్టర్కి ఇవ్వండి ఇంట్రో సాంగ్ అలా కాకుండా నాకు ఇచ్చింది సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్ సో థ్యాంక్స్ అలా స్టార్ట్ అయింది మీ కొరియోగ్రఫీ ఎరా అనేది స్టార్ట్ అయింది యా జ్యోతిలక్ష్మి డెబ్యూట్ యా ఇంట్రో సాంగ్ అయితే జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో పూరి జగన్నాథ్ గారు అన్న చార్మి చెప్పారు పూరి జగన్నాథ్ గారికి నన్ను అడుమంటే చాలా ఇష్టము దాని మీద ఎక్కువ ఐ మీన్ ఫోకస్ చేశారు అని ఆ సాంగ్లో ఎక్స్క్లూజివ్గా ఎప్పుడన్నా పూరి జగన్నాథ్ సార్ లేదు ఇలా షూట్ చేయాలి పూరి సార్ నాకు అని ఇష్టంగా వదిలేసినారు చెప్తున్నాను కదా ఈ సాంగ్ ఇట్లా తీయాలా ఇట్లా అంతే అమ్మాయి నడుముతి కళ్ళుతి చేతులుతి ఏం చెప్పలేదు ఇందులోనే ఇన్వాల్వ్ అస్సలు ఇన్వాల్వ్ లేదు కొన్ని అని కొన్ని ఈ షార్ట్ ఇక్కడ నుంచి తీసా ఒక రెండు సార్లు మూడు సార్లు దాని తర్వాత ఇంటర్ఫియరెన్స్ ఉండవు సచ్ కూల్ డైరెక్టర్ యూనో అంటే ఒక టెక్నీషియన్కి మీరు చెప్పండి ఏం కావాలో చెప్పండి అందులో దూరిపోయి నేను కూడా ఇట్లా చేస్తే దెన్ మేం వేస్ట్ కదా అలా పూరి సార్ అస్సలు కాదు ఇప్పుడు నేను పూరి సార్కి జ్యోతిలక్ష్మి చేశాను దాని తర్వాత లోఫర్లో రొమాంటిక్ సాంగ్ జియా జలే చేశాను మళ్ళీ రోగ్లో ఆడదంటే అబులా కాదు తాట తీసే అంటే టోటల్ డిఫరెంట్ అంటే ఆయన ఓన్లీ ఐటమ్ సాంగ్ కాకుండా రొమాంటిక్ సాంగ్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్ ఇప్పుడు పైసా వసూల్లో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఇచ్చారు అక్కడికి రాబోతున్నాను బాలకృష్ణ గారు లాంటి పెద్ద హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఇచ్చేసారు చేశాను సో బాలకృష్ణ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దాని ముందు ఈ మాట కంపల్సరీ చెప్పాలంటే పూరి సార్ చాలా పెద్ద రిస్క్ ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఒక లేడీ కొరియోగ్రాఫర్కి ఇంట్రో చాలా తక్కువ చేశారు అంటే లేడీ ఫ్యామిలీ సాంగ్ రొమాంటిక్ సాంగ్ మ్యారేజ్ ఓరియంట్ సాంగ్ అలా హీరోయిన్ సాంగ్ అది అది లేదండి అలా ఇప్పుడు మాట కదా ఒక్క సాంగ్తో బ్రేక్ చేశాను ఐ వాంట్ టు డూ మోర్ సాంగ్స్ అంటే యానిమా సారే ఏదైనా చేయగలుగుతారు అంటే అబ్బాయిలే చేయలేరు అని అది రాకూడదు అండ్ కమింగ్ పాయింట్ టు దిస్ మన బాలకృష్ణ సార్ మళ్ళీ భయం ఇంత పెద్ద హీరో నేను అసిస్టెంట్లో కూడా ఎప్పుడు ఆయనతో వర్క్ చేయలేదు సో నాకు భయం ఆయనతో ఎట్లా నేను ట్రీట్ చేస్తారేమో ఏమైనా చెప్పేస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఆ ఫేస్ చేయలేదు నేను సో బట్ నేను చెప్పాలా ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆసమ్ హీఈస్ ట్రూలీ అ స్టార్ ఇంత హార్డ్ వర్కింగ్ అంటే ఒక్కసారి కూడా హీ విల్ నాట్ సే మాస్టర్ చేంజ్ చేయని వన్స్ ఆల్సో ఏ స్టెప్ చెప్పినా అరే రిహర్సల్ కూడా హెవీ చేస్తారు సార్ కొంచెం స్లోగా చేయండి టేక్లో హెవీ చేయండి అంటే లేదు విన్నారు రిహర్సల్లో హెవీ టేక్లో హెవీ ఆయన హెవీ ఆడుతున్నా నేను నేనే అలసిపోతున్నాను ముందు బ్యాక్ హీ సో ఎనర్జెటిక్ యూనో అండ్ థ్యాంక్స్ టు హిమ్ ఆయన పూరి సార్ మాట విని నాకు అవకాశం బికాస్ హీ విల్ ఆల్సో టెల్ వై యాని హూజ్ యాని గివ్ టు దినేష్ గివ్ టు రాజు సుందరం డెఫినెట్లీ ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా మనకు మాకు బెస్ట్ కావాలా సో థ్యాంక్స్ టు నేను చెప్పలే కదా బాలకృష్ణ సార్ ఇప్పుడు ఆయన దగ్గర మేము నేర్చుకోవాలి నేను సెట్కి వస్తే ఫస్ట్ ఆయన చేసింది పని మాస్టర్ ఎక్కడని వెతుకుతారు చూసిన తర్వాత నమస్కారం చేస్తారు మీ ప్రెజెన్స్లో ప్రెజెన్స్లో ముందు అది మేకింగ్లో కూడా ఉంటుంది సాంగ్ మేకింగ్లో కూడా నమస్కారం చేసి షేక్ హ్యాండ్ చేసిన తర్వాత టేక్కి వెళ్తారు ప్యాకప్ అయిన తర్వాత కూడా ఒకసారి మేము మర్చిపోతాం మాస్టర్ ఎక్కడని వెతుకుతారు పిలిపిస్తారు మళ్ళీ నమస్కారం చేసి మళ్ళీ వెళ్తారు ఐ వాజ్ లైక్
మనం నేను ఏమనుకున్నాను ఆయన గురించి ఆయన ఏంటి అని లైక్ వర్క్ చేస్తే కానీ మనకి కూడా తెలియదు. సీ ఆయన గురించి చాలా వీడియోస్ వచ్చినాయి అంత తప్పు అబ్బో ఏం లేను మాకు ఎంత పొగరు ఉంటే హీఈస్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఆయన సారీ సిల్వర్ స్పూన్ బాలకృష్ణ గారు కోపం ఎక్కువ అంటారు బాలకృష్ణ గారికి అది నేను చూడలేదండి అది చెప్పడానికి చాలా టీవీలో అన్నీ చెప్తారు అది జస్ట్ ర్యూమర్ వర్క్ చేసేప్పుడు చూడాలి ట్రూలీ అన్ యాక్టర్ చెప్తున్నాను కదా హీఈస్ ఐ డోంట్ నో వాట్స్ హిస్ ఏజ్ ఆ ఏజ్లో కూడా రిహర్సల్ కూడా jumping 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 take good at jumping I am like why he is jumping in rehearsal ala but it's a very great experience working with him so I hope I get to work with him inka ani ala balakrishna garu lanti vaadu chusi chaala nerchukovali chaala nen chaala nerchukunnanu ante ippudu naaku aa song lo 40 dancers unnarandi cheppakurudu mansuki okati anipistadi 40 dancers lo 20 dancers namaskaram chestunda 20 chestale I don't know see everyone has their individual thing but oka male master unte sachinattu vachi namaskaram chestaru eltharu but this is not I'm bitching about anyone or telling bad about but being nenu odlesthanu little but attitude carry chestaru evaru dancers dancers cheyaru but akkada anpinchindi balakrishna unte sir e vachi naku సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు చేస్తారు మన డాన్సర్స్ ఉండి మనం ఉండి ఆ ఎంత పెద్ద అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ దగ్గర ఆ నేర్చుకోవాలా అలాంటివి కూడా ప్లీజ్ టీవీలో చూపించండి ప్లీజ్ అది ఎందుకు చూపారేమో ఐ డోంట్ అండర్స్టాండ్ ఇలాంటి తొందర ఫేమస్ అవుతుంది బట్ ఆ స్టార్ డిసిప్లిన్ రెస్పెక్ట్ ఒక కొరియోగ్రాఫర్కి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలంటే అలాంటి బాలకృష్ణ సార్ తారక్ అంటే నేను చేసిన వర్కే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది సో మీరు ఇటు పూరి గారితో వర్క్ చేశారు బాలకృష్ణ గారితో వర్క్ చేశారు ఇంకా ఏం ఫిల్మ్స్ వర్క్ చేశారు నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను అందులో సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు కొరియోగ్రాఫ్ చేశారు శేఖర్ మాస్టర్ మా లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు నేను అందరితో వర్క్ చేశాను పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇంకా అంటే అత్తారింటి గారు అయితే మిస్ అయ్యాను బట్ మా యానీకి వచ్చేసింది ఆ బ్లెస్సింగ్ అని చెప్పారు యాక్చువల్లీ నేను మాస్టర్ అయిన తర్వాత నేను 2 సార్లు ఆయన కోసం వెయిట్ చేశాను ఒక 3 అవర్స్ వర్షంలో తడుచుకుంటా షూటింగ్ బయట నడుస్తుంది అనిపించింది అమ్మాయి ఉండి ఆ వర్షంలో చెట్టు కింద నడుచు మతలబ్ ఐ వాజ్ లైక్ టోటలీ డ్రెంచ్డ్ అందరు చూస్తున్నారు ఎవరి అమ్మాయి అప్పుడు ఫేమస్ కాలేదు అంటే ఎవరు తెలీదు యానీ మాస్టర్ అంటే ఎవరు ఎందుకు నిల్చుంది అంది పవన్ సార్తో కలవడానికి వచ్చిన పవన్ సార్ ఇట్ డింట్ హ్యాపెన్ అప్పుడు ఏమైందంటే గణేష్ మాస్టర్ షూటింగ్ ఉంటేప్పుడు గణేష్ మాస్టర్కి అన్న ఒక్కసారి వచ్చి కలుస్తాను సి బీయింగ్ అ మాస్టర్ హీ డింట్ కీప్ దట్ ఈగో గణేష్ మాస్టర్ ఒక గురువులాగా ప్రూవ్ అయినారు సో ఆయన పిలిచారు దాని సరే కలువు అన్నారు పోయి ఆయన చూశారు నాకు ఆయన వెళ్ళిపోతున్నారు వెళ్తే హాయ్ అని ఎవర్ యూ అన్నారు సార్ బాగున్నాను సార్ మాస్టర్ అయినానన్న అన్నారు మాస్టర్ అయినాను గుడ్ 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 అన్న కాదు కాదు మీతో మాట్లాడడానికి వచ్చాను అన్న సో ఇది అది అని నా జ్యోతిలక్ష్మి అవి అన్నీ చెప్పాను ఓకే అన్నారు ఓకే కాదు సార్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ ఎందుకంటే పూరి సార్ అన్నారు నాకు కొత్త వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది అని బట్ ఏంటంటే పెద్ద హీరోలతో కొత్త వాళ్ళు వర్క్ చేయాలంటే భయపడతారు అంటే ఎలా తీస్తారు దట్స్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిట్ అంటే వాళ్ళు కూడా ఉంటుంది కదా ఎలా తీస్తారు ఎలా వస్తుంది అని సో పూరి సార్ అన్నారు యూ నీడ్ అ బిగ్ హీరో చిన్న చిన్న మూవీస్తో ఎలా కూడా చేస్తావు బిగ్ హీరో ఇప్పుడు నాకు బిగ్ హీరో కావాలంటే ఎవరు నాకు అనిపించింది ఏదో ఒక సిక్స్త్ సెన్స్ కొట్టింది మనసుకి పవన్ సార్ నాకు ఇస్తారని ఏదో అనిపించింది అండ్ ద ఫస్ట్ మీటింగ్ ఎట్ సెల్ఫ్ 10 మినిట్స్ హీ గేవ్ మీ ద సాంగ్ అండ్ ద ఓన్లీ హీ జస్ట్ హీ నోస్ అబౌట్ మీ హీ నో అబౌట్ మీ సో అక్కడ హరీష్ బాయ్ కూడా ఉండే మా ఫస్ట్ గురు ఈ మన గణేష్ మాస్టర్కి కానీ మాకు కానీ మా టీమ్కి ఫస్ట్ గురు ఇస్ హరీష్ బాయ్ సో పవన్ సార్ అడిగారు హరీష్ ఎలా చేస్తుంది అక్కడే ఒక 5-10 మినిట్స్లోనే ఇది జరిగింది సో షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అన్న ఇప్పుడు నేను నా గురించి చెప్పలేను బట్ షీ సెడ్ సంథింగ్ అబౌట్ మీ ఓకే వాట్ టైప్ ఆఫ్ సాంగ్ యూ వాంట్ హీ ఆస్డ్ హీ వాజ్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ ఐ వాజ్ స్టాండింగ్ హీ సిట్ 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 నో 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 సిట్ 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 ఐ వాజ్ స్టాండింగ్ అండ్ టాకింగ్ వాట్ టైప్ ఆఫ్ సాంగ్ నీకు ఎలా సాంగ్ కావాలంటే నేను చెప్పిన సార్ నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మీరు కొరియోగ్రాఫర్ అంటే యూ షుడ్ బి ఆల్ రౌండర్ నా కృతి నేను చూసుకోవద్దు నాకు ఇంట్రొడక్షన్ సాంగ్ అండి 100 బాయ్స్ 500 బాయ్స్ ఒక 10 డ్యాన్సెస్ అలా కాకుండా నేను ఒకటి అన్నా
మీరు ఏమైనా ఇవ్వండి సార్ నేను చేస్తాను అన్న ఈ మాట నేను బీయింగ్ అ కొరియోగ్రాఫర్ ఐ విల్ డూ ఎనీథింగ్ చెప్తే ఓకే యు ఆర్ డూయింగ్ మై సాంగ్ అన్నారు ఐ లిటరలీ స్టార్టెడ్ షివరింగ్ దేర్ హా అన్న ఎస్ సార్ అన్న ఐ స్టార్టెడ్ షివరింగ్ నా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి బికాస్ ఆఫ్టర్ గణేష్ మాస్టర్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు మన టీఎఫ్ఐ తెలుగు మాస్టర్స్లో ఎవరు చేయలేదు పవన్ సార్ కి ఆ టైంలో వెయిట్ చేస్తూ ఉంటారు కదా అందరూ కళ్యాణ్ గారితో వర్క్ చేయాలి అని అంటే ఆ టైంలో నాకు వచ్చిందంటే ఐ విల్ టోటలీ షివరింగ్ మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత పిలుస్తాడా లేదా చెప్పడానికి చెప్పారు ఆయన నంబర్ కూడా తీసుకోలేదు ఎలా అని ఉండే బట్ ఎగ్జాక్ట్ వన్ మంత్ తర్వాత నాకు పిలిచారు పిలిపించి హీ గేవ్ మీ దట్ సాంగ్ ఓ పిల్లా సుభాన్ అల్లా ఫర్ దట్ మూవీ ఐ వాజ్ ఏడీ ఆల్సో బికాస్ హీ వాంటెడ్ ఆయన నాకు అంటే ఉండాలా అని ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన బాడీ లాంగ్వేజ్ ఎట్లా అంటే ఎంత పెద్ద హీరోతో నీ సాంగ్ తీయాలని ఇట్స్ నాట్ అ జోక్ అది కూడా ఎలా సాంగ్ అంటే ఇట్స్ అ ట్రావెలింగ్ సాంగ్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఐ గేవ్ 25 to 30 days ఫర్ దట్ సాంగ్ సో ఐ ట్రావెల్ గుజరాత్ కేరళ దెన్ హైదరాబాద్ సో ఆల్మోస్ట్ డైలీ పవన్ సార్కి చూడడం లైక్ హీ ఈస్ ట్రూలీ అ స్టార్ లైక్ దట్ అంటే అసిస్టెంట్ కూడా వర్క్ చేశారా ఏడీ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ ద సెకండ్ టీమ్ హరీష్ బాయ్కి బిఫోర్ స్టార్టింగ్ ద సాంగ్ అలా సో ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ పెద్ద బంపర్ ఆఫరే మీరు కొట్టేశారు యా పవన్ సార్ యా యా లైక్ దట్ ఇంకా ఇంకా మీరు చేసిన సాంగ్స్ అది అది చేసిన తర్వాత మళ్ళీ కాతంరాయుడులో ఐ డిడ్ ద హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ అండ్ ఐ డిడ్ లాట్ ఆఫ్ 25 సాంగ్స్ చేశాను ఇప్పుడు వరకు 25 సాంగ్స్ కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ జ్యోతి లక్ష్మి రోగ్ లోఫర్ కళ్యాణ వైభోగం నందిని మ్యామ్ షీ డజంట్ నో అబౌట్ మీ ఐ షుడ్ టాక్ అబౌట్ హర్ ఆల్సో నందిని మ్యామ్ నాకు ఒక లేడీ కొరియోగ్రాఫర్కి మన సపోర్ట్ ఇవ్వాలా అని నా గురించి తెలీదు మేడంకి ఆ టైంలో కళ్యాణ వైభోగం నాకు ఇచ్చారు థ్యాంక్స్ టు నందిని మ్యామ్ ఆల్సో లవ్ యూ నందిని మ్యామ్ సుధీర్ సార్ సుధీర్ వర్మ సార్ సో దీస్ ఆర్ ద పీపుల్ హూ గేవ్ మీ వర్క్ వితౌట్ డెమోస్ కానీ వితౌట్ గివింగ్ మీ మెంటల్ ప్రెషర్ అంటే గంటలు గంటలు ఆఫీస్లో కూర్చోపెట్టకుండా మెంటల్ ప్రెషర్ నేను తీసుకుని సాంగ్ ఎలా తీయాలా అని బట్ యూనో ఉంటుంది కదా అంటే మీరు ఇట్లా తీసి చేయండి అలా తీసి అలా కాకుండా పూరి సార్ నందిని మ్యామ్ సుధీర్ వర్మ సార్ పవన్ సార్ సో కేశవ నేను రీసెంట్లీ కేశవలో ఒక సాంగ్ ఉంటుంది మాంటేజ్ సాంగ్ అది చేశాను అలా సో లాంగ్ వే టు గో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నట్టున్నాయి యా ఐ వాంట్ టు డూ విత్ ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్ తారక్ అండ్ బన్నీ అండ్ ఆల్ ఐఎమ్ వెయిటింగ్ టు వర్క్ విత్ దెమ్ అని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కొరియోగ్రాఫర్ మాస్టర్ అయిపోయిన తర్వాత జనాల ట్రీట్మెంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా అప్పుడు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఛాలెంజెస్ అంటే ముందు నుంచి నాకు డాన్స్ అంటే ప్యాషన్ ఉండే సో నేను ఓన్లీ వన్ థింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసిన కి ఎవరైనా ఏమైనా చెప్పినా డోంట్ లిసన్ టు దెమ్ వాట్ యు వాంట్ అంటే నీకు ఏం చేయాలని ఉంది అది చేయని సో ఆ ప్యాషన్ ఉండే వల్ల నాకు ఎవరు ఇప్పుడు వరకుతో ఏం చెప్పలేదు బట్ ఆఫ్టర్ ఐ టుక్ అ గ్యాప్ ఆఫ్ 4 years అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత అనిపించింది మై నాతోన ఉన్న తోళ్ళ మతలబ్ కో డాన్సర్స్ కానీ అందరు మాస్టర్స్ అయిపోయినారు ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్ దే హ్యావ్ బికమ్ మాస్టర్స్ సో ఇప్పుడు మన టీఎఫ్ఐలో లేరు ఎందుకు లేరు అమ్మాయిలు బికాస్ దే గో అండ్ మ్యారీ అండ్ ద నో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా సో ఐ థాట్ నో నేను కూడా ఎట్లానే అయిపోతున్నాను నాట్ టు బికమ్ మాస్టర్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అని అనిపించింది సో అప్పుడు వచ్చేప్పుడు అందరు క్వశ్చన్ ఉండే షీ హ్యాజ్ అ నైస్ ఫ్యామిలీ హస్బెండ్ ఈజ్ ఎర్నింగ్ వై షీ అంటే ఎందుకు ఆమెకి అవసరమా సో నాకు అనిపించింది హస్బెండ్ ఈజ్ ఎర్నింగ్ వాట్ ఈజ్ మీ వాట్ ఈజ్ అని సో వాట్ ఈజ్ అని అంటే అంతేనా లైఫ్ సో నాది కూడా ఒక పేరు ఉండాలా అని ఒక ఏదో ఒక మనసులో కొడుతుండే బట్ ఐ నెవర్ ఎవరికి ఎప్పుడు ఏం చెప్పలేదు ఎందుకు చెప్పాలా అని సో ఇట్స్ బెటర్ బీ సైలెంట్ వర్క్ జాలీగా అందరితోని బికాస్ పీపుల్ అందరు చెప్తారు నా గ్రూప్లో కి నువ్వు చాలా కూల్ ఉంటావు అని ఏమైనా ఉంటే గొడవలు చెయ్యో ఇది చెయ్యో సో నాకు ఆ లేబల్ ఉంది ఆ ట్యాగ్ ఉంది నువ్వు చాలా కూల్ ఉంటావు అని సో ఐ వర్క్ లైక్ దాట్
సో మాస్టర్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అంటే పీపుల్ రెస్పెక్ట్ యూ మోర్. ఇప్పుడు ఉన్న కో డాన్సర్స్ కానీ ఓ టైంలో అని చెప్పేవాళ్ళు మాస్టర్ అని బెండ్ అవుతారు. సో ఐ సెడ్ వై యూఆర్ బెండింగ్, నో నీడ్, వీ వర్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ వర్కింగ్, అంటే వర్క్ చేస్తలేను, సో బీ నార్మల్ విత్ మీ, ఓకే, ఇస్ అన్లెస్ నువ్వు ఏం బ్యాడ్ ఎవరికి చేయకుండా బీ నార్మల్ విత్ మీ, దట్ ఈస్ ఓకే, యూ డోంట్ హ్యావ్ టు బెండ్ మాస్టర్ మాస్టర్ అని, అది లైక్ దాట్. సో జనరల్గా కొరియోగ్రాఫర్ ఛాన్సెస్ అడిగినప్పుడు కూడా మీరు చాలా ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళాలి, అప్రోచ్ అవ్వాలి, చాలా ఈ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? అది చాలా హెడేక్ అండి, బికాస్ ఎవరు వచ్చి మీకు సాంగ్ ఇయ్యరు అన్లేస్ యూ హ్యావ్ టు కమ్ అట్ వన్ పెద్ద రేంజ్లో. దిస్ ఈస్ లైక్ మై స్ట్రగ్లింగ్ ఆల్సో, ఐ కెన్ సే ఐ హ్యావ్ గివెన్ హిట్స్ బట్ స్టిల్ స్ట్రగ్లింగ్. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ హౌస్ వెళ్ళాలంటే మీరు తిరగాల, ఎక్కడ షూటింగ్ నడుస్తుంది ఆఫీస్లో తిరగాల, గంటలు గంటలు కూర్చోవాలా, ఒక డైరెక్టర్, కొత్త వాళ్ళు కూడా వచ్చిందనుకోండి సాంగ్ ఏదో ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి నాట్ ఎవ్రీ టైమ్ ఏదో సాంగ్ ఉంటుంది, ఏదో లింక్ చెప్తారు, ఏదో అంటుంది, ఆ గంటలు గంటలు 3 గంటలు కానీ 4 గంటలు కానీ కూర్చొని అవన్నీ వినాలా. సో దీస్ ఆల్ థింగ్స్, ఎందుకంటే ఒక మెన్స్కి ఎలా అంటే మార్నింగ్ లేచి వైఫ్ కూడా ఉంటే దే హ్యావ్ ఓకే నేను వెళ్తున్నానని వెళ్తారు, బట్ ఒక లేడీ అంటే లేదు నేను వెళ్తున్నాను చెప్పలేదు, నేను ఐ హ్యావ్ టు గెట్ అప్, ఐ హ్యావ్ టు కుక్, ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మై సన్, ఐ హ్యావ్ టు సీ వెదర్ ఎవ్రీథింగ్, సర్వెంట్ ఉంటే కూడా అన్నీ ఉందా లేదా చూసుకోవాలా, దెన్ బాబు స్కూల్ బుక్స్ అన్నీ చూసా, షూటింగ్ ఉంటే కూడా దెన్ ఐ గో, దెన్ వచ్చిన తర్వాత దెన్ అగైన్ ఐ హ్యావ్ వర్క్, అంటే ఏదో టోటల్ ఫ్రీగా అని ఉండదు. సో దీస్ ఆల్ థింగ్స్, ఇవన్నీ ఫ్యామిలీ అంతా పక్కన పెట్టుకుని కూడా మీకోసం మీరు కొంచెం టైం స్పెండ్ చేయాలి కొరియోగ్రాఫీ చేయాలి, చాలా హాఫ్ ఆఫ్ ద టైం అక్కడే వెళ్ళిపోతుంది, మీటింగ్స్ కానీ ప్రొడక్షన్స్ హౌస్ తిరగడానికి అలా. సో మీరు బాలీవుడ్లో ఏమన్నా వర్క్స్ చేశారా? బాలీవుడ్లో చేయలేదు బికాస్ ఐ హ్యావ్ అ టీఎఫ్ఐ కార్డ్, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయినాను, డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. నేను జానీ మాస్టర్తో అసిస్ట్ చేసేప్పుడు సల్మాన్ ఖాన్ మూవీ జై హోకి ఒక 2 సాంగ్స్కి అసిస్ట్ చేశాను, సల్మాన్ ఖాన్కి. దాట్ ఆల్సో డ్రీమ్ నాకు. యాక్చువల్లీ ఒక వేరే అమ్మాయి అసిస్టెంట్ ఉండే, ఆమె సడన్గా ఏదో అయింది, నాకు సడన్గా కాల్ వచ్చింది 4 o'clock, నేను గణేష్ మాస్టర్ రిహర్సల్ చేస్తున్నా, జానీ మాస్టర్ సాంగ్ ఉంది వస్తారా, ఫస్టే వాళ్ళు అన్నారు జానీ మాస్టర్ సాంగ్ సల్మాన్ ఖాన్ అండి వస్తారా అని. ఎక్కడ అన్నా అన్న, ముంబైలో అన్న, అయ్యా సల్మాన్ ఖానా, నేను రిహర్సల్లో ఉన్నాను ఒక్క సెకండ్ 5 మినిట్స్ అని ఐ వెంట్ టు గణేష్ మాస్టర్, ఆల్రెడీ రిహర్సల్ జరుగుతుంది, అది తమన్నా సాంగ్ ఏదో ఆ మూవీ గుర్తుకొస్తలేదు, సో తమన్నా సాంగ్ ఉండే అది, సమంత సాంగ్ ఉండే, అల్లుడు శ్రీను ఐ థింక్ ఆ మూవీలో సాంగ్ ఉండే, సో ప్రాక్టీస్ జరుగుతుండే. సో ఆ టైంలో గణేష్ మాస్టర్కి మెల్లగా పోయి మాస్టర్ సాంగ్ వచ్చిందంట వెళ్ళాలంటే, లుక్ హీ నెవర్, ఈజ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ మాస్టర్ గణేష్ మాస్టర్ అన్నారు అని మనకి ఉంది కదా, మాస్టర్ సల్మాన్ ఖాన్, నేను సల్మాన్ ఖాన్కి పెద్ద ఫ్యాన్, సరే ఎల్లు అన్నాడు, ఒక్క మాట చెప్పకుండా ఎల్లు అన్నాడు. సో థ్యాంక్స్ టు గణేష్ మాస్టర్, అప్పుడు ఆయన వద్దు అంటే ఆపర్చునిటీ మిస్ అవుతుండే, నేను వెళ్ళాను బాంబే ఫస్ట్ సల్మాన్ ఖాన్ వస్తే లోపలి నుంచి ఏదో ఏదో అరుచుకుంటున్నాను, ఐఎమ్ షౌటింగ్, ఐఎమ్ హ్యాపీ, బట్ ముందు నుంచి లైక్ ఐమ్ లైక్ ఇట్లానే ఐ కాంట్ డూ దట్ నా, అండ్ ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ ఈజ్ లైక్ మీరు నా డాన్స్ చేసి గుడ్ అన్నారు, సో ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్స్ టు జానీ మాస్టర్, జానీ మాస్టర్ వల్ల నాకు అవకాశం వచ్చింది, మంట సల్మాన్ ఖాన్ దగ్గర వర్క్ చేయడం, ఆ షూటింగ్ అయిన తర్వాత అందరు అసిస్టెంట్స్కి ఆయన ఈచ్ అసిస్టెంట్ 1 lakh గిఫ్ట్ ఇవ్వడం, మనీ క్యాష్ ప్రైస్ పేమెంట్ కాకుండా, సో థ్యాంక్స్ టు దాట్ జానీ మాస్టర్, ఐఎమ్ అది స్టిల్ ఒక డ్రీమే సల్మాన్తో వర్క్ చేసేది. ఆయన ఫస్ట్ డే షూట్ రొమానియాలో షూట్ చేస్తున్నాం, బ్లాక్ జాకెట్ వేసుకొని వచ్చారు, తెరే నేనా బడే కాతిల్ మారిహి డాలింగ్ అని సాంగ్, ఆయన అక్కడ నుంచి వస్తున్నారు, నేను స్టెప్స్ అన్నీ మర్చిపోయినా గుర్తులేదు, అండ్ ద స్టెప్ వాస్ హీ విల్ జస్ట్ హోల్డ్ మీ, నాకు ఇట్లా టర్న్ చేసుకుని ఇట్లా భుజాల మీద ఇట్లా షోల్డర్ మీద హ్యాండ్ పెట్టి వాక్ చేయాలి ఫేస్ చూసుకుంటా, ఆయనకు తెలుసు ఆ స్టెప్, నేను హోల్డ్ చేశాడు నాకు ఆ గుర్తులేదు, నేను ఇలానే వెళ్తున్నాను సల్మాన్ ఖా ఆయన పట్టుకున్నాడు, మళ్ళీ నాకు తిప్పినాడు, ఏంటి నాకు ఏం గుర్తు, అండ్ నాకు పక్కన నుంచి ద డైరెక్టర్ లేడీ డైరెక్టర్ హీజ్ లైక్ సాంగ్స్కి ఒక పర్టికులర్ డైరెక్టర్ ఉంటారు ఇక్కడ మన ముంబైలో సల్మాన్ సార్ మూవీకి రాధికారావు అని మేడం ఉండే, వాట్ షీఈస్ డూయింగ్ యానీ, వాట్ షీఈస్ డూయింగ్, ద
సో పక్క నుంచి జానీ మాస్టర్ మనకి సల్మాన్ సార్కి చూసి మర్చిపోయింది అంట. హౌ స్వీట్లీ హీ సెడ్ థ్యాంక్స్ ఫర్ హిమ్ ఆల్సో యా లాస్ట్ షీఈస్ లాస్ట్ అండ్ దట్స్ అన్ ఎక్స్పీరియన్స్. కొరియోగ్రాఫర్గా అయితే ట్రై చేయాలనుకుంటున్నాను. నో ఐ విల్ గో ఇక్కడ కొన్ని ఫస్ట్ ఇక్కడ మన అంతా అని మంచి ఒక నేను స్టిల్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ దట్ వాట్ ఐ వాంట్. సో నాకు అది దొరకలేదు. అది చేసిన తర్వాత దెన్ ఐ విల్ గో అండ్ మీట్ సల్మాన్ సార్ అని చూడండి సార్ ఒక అవకాశం ఇచ్చి చూడండి. మేము సౌత్ నుంచి వచ్చినాం, హైదరాబాద్ నుంచి వచ్చినాం. సో నార్త్ దగ్గర నుంచి అందరు వచ్చారు. హైదరాబాద్ నుంచి అమ్మాయి వచ్చింది సార్ ఒక అవకాశం ఇవ్వండి అని. అలా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడి వరకు ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ఐ సెడ్ మై హస్బెండ్ నాకు వర్క్ చేయాలని ఉంది, నువ్వు సపోర్టి చాలా సపోర్ట్. నేను ఇక్కడ వర్క్ దగ్గర పోతే కూడా డిస్టర్బెన్స్ ఉండవు. నువ్వు అయిపోయిన తర్వాతనే కాల్ చేయి, నాకు తెలీదు నువ్వు ఏ మీటింగ్లో ఉంటావు. చాలా సపోర్ట్. ప్లస్ ఆ కాకుండా మా మదర్ నుంచి సపోర్ట్, నా మదర్ ఇన్ లా నుంచి సపోర్ట్. మదర్ ఇన్ లా హెడ్ఏక్ ఉంటే వర్క్ చేయడం కష్టం. సో వీళ్ళున్న దే ఇట్స్ లక్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా నేను నా ఈ పొజిషన్లో ఉన్నానంటే బికాస్ ఆఫ్ ఒక భాగం అంటే వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా అలా. సో మీరు అవార్డ్స్ ఏమైనా గెలుచుకున్నారు? ఇప్పుడిప్పుడైతే స్ట్రగ్లింగ్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాను కదా, ఆడియన్స్ హార్ట్ని గెలిచేసుకున్నారు, అదే పెద్ద అవార్డు. యా ఇప్పుడు అవార్డ్స్ అంటే ఇట్ విల్ టేక్ టైమ్ ఐ థింక్ బికాస్ గణేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగ్లింగ్. సో నేనుతో వస్తేనే పవన్ సార్తో ఒక సాంగ్ అంటే దట్ సాంగ్ వాజ్ నాట్ డ్యాన్స్. ఇప్పుడు సౌత్లో సాంగ్ అవార్డు ఎట్లా ఇస్తారంటే డ్యాన్స్ నెంబర్ బాలీవుడ్లో కానీ అలా చూడరు. దే సీ ద ఓల్డ్ కొరియోగ్రఫీ. బట్ ఇక్కడ సౌత్లో అంటే తప్పడ 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 డ్యాన్స్ ఉంటేనే అవార్డు పోతుంది. సో నాకు ఆ తప్పడ టైప్ డ్యాన్స్ సాంగ్ ఇప్పటి వరకు పడలేదు. సో ఐఎమ్ వెయిటింగ్. సో ఇది మంచి సిగ్నేచర్ మూవ్ ఉండే సాంగ్ వస్తే అప్పుడు చెప్పలేదు. మీది మీది లక్ కూడా ఉండాలి. ఇండస్ట్రీ అంటే లక్కే, హార్డ్ వర్క్ ప్లస్ లక్. లక్ హార్డ్ వర్క్ చాలా మంది ఉంటారు, చాలా మంది దే ఆర్ సో మెనీ గుడ్ టాలెంట్, బట్ లక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు తెలుగులో? అలా చెప్పలేమండి. వాళ్ళు చూసినాను అనుకోండి అచ్చా వాళ్ళు చెప్పిందా ఇవి పని ఫేవరెట్ అన్న అందుకనే నాకు ఒక్కరు లేరండి. ఏ మూవీతోనే ఆ మూవీతోనే ఉంటుంది. సో పర్టికులర్ అట్లా ఇప్పుడు నాకు బన్నీ రేస్గురంలో చాలా ఇష్టము, మురారిలో మన మహేష్ బాబు ఇష్టము, మరి నిన్నే పెళ్ళాడతలో నాగార్జున. సో ఆ మూవీతోనే అట్లా నేను మోల్డ్ అయిపోతానండి. సో పర్టికులర్ అట్లా అని హీరోయిన్స్లో హీరోయిన్స్లో నాకు ఎందుకేమో నాకు బాలీవుడ్ అంటున్నారా మన తెలుగు టాలీవుడ్ టాలీవుడ్లో నాకు ఎందుకు నిత్యమైన చాలా ఇష్టం అండి. ఆమె యాక్టింగ్ చేస్తే నాకు చాలా న్యాచురల్ అనిపే, ఎప్పుడు వర్క్ చేయలేదు, చాలా న్యాచురల్ యాక్టింగ్ అనిపిస్తుంది నిత్యమైన. ఐ లైక్ హర్. బాలీవుడ్లో చాలామంది దీపిక అది కూడా మూవీ దీపిక అండ్ కంగనా, దీస్ టూ ఆర్ మై ఫేవరెట్స్. ఐ జస్ట్ లవ్ దెమ్. సో ఇప్పుడున్న టాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోస్ అందరూ ఎక్సలెంట్ ఇన్ డాన్స్. సో మీ పరంగా వీళ్ళు ది బెస్ట్ డాన్సర్ అని ఏ హీరోని చెప్తారు? నేను అలా చెప్పాలనండి, ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ మీరు నాకు అడుగుతున్నారు. ఐ కాంట్ సే దాట్. అంటే మళ్ళీ ఇందులో కూడా మీరు చెప్పొచ్చు ఈ సాంగ్లో వీళ్ళు బాగా చేశారు ఆ సాంగ్ మీ స్టైల్లో. చెప్పలేము, అలా చెప్పలేం. బట్ నాకు ఫేవరెట్స్ అంటే నాకు తారక్ అండ్ బన్నీ చాలా ఇష్టం అండి. చెప్పేసినాను అయిపోయింది కథం. హీరోయిన్స్లో? హీరోయిన్స్లో లేదండి, హీరోయిన్స్లో నాకు అంత టాలీవుడ్లో అంటున్నారు. డ్యాన్స్లో కాదు నాకు నాకు సమంత, శృతి హసన్ అని నిత్యమేనన్ చెప్పినాను కూడా అండి నాకు చాలా ఇష్టం. డ్యాన్స్ పరంగా బాగా ఎఫర్ట్స్ పెట్టి డ్యాన్స్ పరంగా నేను అట్లా నాకు ఇప్పుడు వరకు అట్లా అనిపించలేదండి. అంత అనిపించలేదండి. ఓకే, సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ అని నేను చెప్పానండి, బికాస్ ఫ్రాంక్లీ టు టెల్ యూ ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఏ టైంలో కూడా ఏమైనా జరగచ్చు. అంటే ఇప్పుడు ఈ సాంగ్ చేస్తున్నాను ఎందుకంటే మాకు ఏదో కమిట్మెంట్ ఉండవు, రేపు రోజు ఆ సాంగ్ వేరే మాస్టర్ కూడా చెయ్యొచ్చు. ఇది జరుగుతాయి, ఇది కూడా జరుగుతాయి. మీకు వచ్చిన సాంగ్ అంటే ఓకే అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి, బికాస్ నీకు చాలా ఇప్పుడు నేను ఎఫ్బి లైవ్ నా పేజ్లో చాట్ కూడా నా ఆడియన్స్తో నా ఫ్యాన్స్తో చేసేప్పుడు దియాస్ మాస్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్. నేను ఒకటే చెప్తానండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్పను, చేసిన తర్వాతనే
చెప్తాను ఆ రిలీజ్ అయ్యే ముందు వరకు చెప్పలేము బికాజ్ నేను నా మాస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ స్ట్రగ్లింగ్ ఫేస్ అది నేను చూశాను నా మైండ్ మేడప్ ఉంది బిఫోర్ ఐ మట్లబ్ నేను మాస్టర్ అయ్యే ముందు నాకు ఆల్ ప్రిపేర్డ్ ఇలా జరుగుతాయి నాకు కూడా ఒకసారి జరిగింది బట్ దాట్స్ అ సెకండరీ ఇష్యూ ఏ సాంగ్ మీకు వచ్చి వెళ్ళిపోయింది ఏ సాంగ్ వచ్చి వెళ్ళిపోయింది అంటే ఎందుకు పెద్ద వెళ్ళిపోయింది కాబట్టి చెప్పచ్చు మీరు ఇదంటే నేను ఏ మూవీ చేస్తుండే ఒక్క సాంగ్ అది విజయ్ దేవరకొండ అది మూవీ ఫ్లాప్ అయింది కదా ఏ మూవీ ఫ్లాప్ ద్వారకా ద్వారకాలో నాకు ఒక సాంగ్ వచ్చిందండి సో దట్ ద ఫస్ట్ టైం హ్యాపెన్ టు మీ దాని ముందు ఐఎమ్ ప్రిపేర్డ్ మా మాస్టర్స్కి వచ్చిన సాంగ్ కూడా ఒక రోజు హరీష్ భయ్య జోక్గా చెప్పినారు నేను సెట్కి వెళ్తేప్పుడు వేరే మాస్టర్ చేస్తున్నారు సాంగ్ అంటే అలా కూడా జరిగినాయి ఇప్పుడు మేము పాస్పోర్ట్ ఇస్తాం ఫారెన్ వెళ్తున్నామండి ఇద్దరు మాస్టర్ దగ్గర ప్రొడక్షన్ కంపెనీ తీసుకుంటారు ఏ మాస్టర్ వెళ్తున్నారు తెలీదు సో వెళ్ళే వరకు తెలియ ఉండవు నేను అసిస్టెంట్ మేము వెళ్తుందమ్మా ఫారెన్ లేదు మేము వెళ్తుందమ్మా లేదు సో నేను ఆ కంట్రీ వెళ్ళే వరకు నేను నాకు టికెట్ వచ్చే వరకు నాకు తెలీదు నేను ఏ కంట్రీ వెళ్తున్నాను యూరోప్ వెళ్తున్నా తెలుసు బట్ విచ్ కంట్రీ అలా సో అది నాకు నేను అవన్నీ చూసుకుంటూ వచ్చినాను అసిస్టెంట్ టైంలో ఎవరైనా ఏ టైంలో సాంగ్ వెళ్ళొచ్చు సో ప్రిపేర్డ్ అని వెళ్తే నువ్వు బాధపడద్దు ఇది జరుగుతాయి సో ఈ ద్వారకా మీకు వచ్చిన సాంగ్ ఎవరు చేశారు గణేష్ మాస్టర్ చేశారు మీ గురువుగారు చేశారు యా మా గురుగారే చేశారు గురుగారు సో నాకు ఆ సాంగ్ నాకు పోయింది బాధ లేదు ఎలా అంటే డైరెక్టర్ సార్కి సి ఐమ్ అ వెరీ ఫ్రాంక్ పర్సన్ ఏమైనంటే మొహం మీద చెప్పండి ఇంకా అది చాలా బ్యాడ్ ఏమైనా అంటే ఫేస్ టు ఫేస్ ఉండాల అది ఏమైందంటే సాంగ్ యాక్చువల్లీ అప్పుడే అయిపోవాలా నాకు డేట్స్ అప్పుడు పవన్ సార్ సాంగ్తో బిజీ ఉన్నాను టోటల్ అక్కడే డేట్స్ ఇచ్చి ఉన్నాను నేను ఓ పిల్ల సుబర్ణల సాంగ్కి సో ఆ ద్వారకా టైంలో ఫస్ట్ అన్నారు అక్కడ మాంటేజ్ సాంగ్ మాంటేజ్ లాగా తీసేద్దాం ఓకే అన్నారు మళ్ళీ అన్నారు కొంచెం డ్యాన్స్ పెడదాం దానికి అని ఓకే అన్నాం ఇలా తీద్దాం డైరెక్టర్ మాట వినాలా మనం ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఐ షుడ్ నాట్ సే అబౌట్ ద మూవీ బట్ ఇట్ హర్టెడ్ మీ వేర్ యూనో నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే వాళ్ళు డైరెక్ట్గా నాకు చెప్పలేదు డైరెక్ట్గా చెప్తే ఓకే నాకు నచ్చలేదు వేరే వాళ్ళకి ఇచ్చినారు అది ఏమైందంటే గ్యాప్ వచ్చేసింది మధ్యలో ఆ సాంగ్కి వస్తే అప్పుడు డైరెక్టర్ కన్ఫ్యూజన్లో ఉన్నారు కన్ఫ్యూజన్లో నుంచి ఈ సాంగ్కి ద్వారకా అంటే ఒక టోటల్ ఒక అంటే ఒక హాల్లో మతలబ్ లోపల ఒక పూజారి అది ఉండే ఆ కాకుండా డాన్స్ నెంబర్ లాగా ఆ సాంగ్ టోటల్ చేంజ్ చేసేసారు డాన్స్ నెంబర్ తీద్దాం ఆ డాన్స్ నేను ఆల్రెడీ 2 డేస్ షూట్ చేశాను డాన్స్ నెంబర్ తీసి వేరే మాస్టర్కి డాన్స్ చేశాను అంటే లేడీ మాస్టర్ కదా ఎక్కడ డాన్స్ సాంగ్ తీయ దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్ పీపుల్ థింక్ సో ఆ సాంగ్ వెళ్తేప్పుడు బాధ అనిపించలేదు సరే గణేష్ మాస్టర్ నేను డైరెక్టర్ ఫోన్ చేశాను మాస్టర్ ఆ సాంగ్ మేము హాల్లో కాదు డాన్స్ లాగా తీద్దాం అనుకుంటున్నా అంటే నేను ఎక్కడో మూవీ చూస్తున్నాను అప్పుడు బయట ఉన్నాను ఓకే సార్ అన్న జాలీగా ఎవరికైనా మన మంచి జరగాలనుకుంటే ఓకే సార్ అన్న అది నేను యాక్చువల్లీ నేను గణేష్ మాస్టర్కి ఇద్దామన్న అరే సార్ వెరీ హ్యాపీ సార్ మీ మనసు ఆయన ఫస్ట్ మూవీ మీకు ఎలా అనిపిస్తే చేయండి సార్ గణేష్ మాస్టర్ నా గురువునే ఇంకా బాగా తీస్తారు ఆయన మోర్ ఏంటి ఎక్స్పీరియన్స్డ్ అదే అన్నాను హ్యాపీ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ వస్తుంది ఒక చోటు నుంచి ఆల్రెడీ దే హీ టుక్ మై పర్మిషన్ దట్ వీఆర్ టేకింగ్ అ సాంగ్ అని చెప్తే ఓకే ఎప్పుడు షూట్ చేస్తామని ఐ వాజ్ హ్యాపీ అది కాదు సాంగ్ అయిపోయిన తర్వాత హీ కాల్డ్ మీ హీ వాంటెడ్ టు బి సేఫ్ దట్స్ వై హీ కాల్డ్ మీ అండ్ గణేష్ మాస్టర్తో కూడా నాకు కన్వర్సేషన్ కాలేదు ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఐ క్రైడ్ అంటే ఏమందంటే మొహం మీద చెప్పండి యార్ మీరు ఇంత యూనో డోంట్ మేక్ బిహైండ్ కెమెరా కూడా మీరు స్టోరీ డైరెక్షన్ చేసేస్తే ఎట్లా బీ రియలిస్టిక్ అని బాధ అనిపించింది అంటే అంత అబద్ధాలు అవసరమే లేదు నేను ఎంత కూల్గా మాట్లాడాను మళ్ళీ ఫోన్ చేసి తిట్టాను ఫోన్ చేసి నేను ప్రొడక్షన్ ఎవరు ఉంటారు మేనేజర్ తిట్టేసిన నేను చాత కాకుండా చెప్పండి మరి నేను ఏదో ఆడదు అని భయపడను ఏంటంటే ఫేస్ టు ఫేస్ అని ఐ లిటరలీ టాక్ వెరీ బ్యాడ్లీ అనిపించింది నాకు వై ఐ విల్ బీ క్వైట్ చెప్పండి
వెన్ ఐఎమ్ స్ట్రాంగ్ వై ఐ షుడ్ బి క్వైట్ సో అది అలా జరిగింది దట్స్ ద ఓన్లీ థింగ్ బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఇట్స్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ సో ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ ఇప్పుడు లేడీస్ అంటే ఏ జాబ్లో చూసుకున్నా ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి అండర్ ఎస్టిమేషన్ ఏమన్నా అంటే ఆడపిల్ల కదా అయ్యా ఇది ఉంది ఇది ఉంది బట్ ఆ థాట్ వెళ్ళాలి అంటే ఆ జెండర్ బయాస్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్స్క్లూజివ్గా ఈ డాన్స్లో అంటే ఆడపిల్లలు అయితే ఒకటే సార్ట్ ఆఫ్ డాన్స్ చేస్తారన్న లేకపోతే అంటే గర్లీ మూమెంట్సే ఉంటాయి అది కాదు ఏంటి మాంటేజ్ సాంగ్లు లవ్ సాంగ్ అండ్ ఫ్యామిలీ సాంగ్ పెళ్ళి సాంగ్లు కాదు మీరు బాలీవుడ్లో చూడండి 90% ఇంట్రొడక్షన్ సాంగ్ చేసిన వర్కర్స్ లేడీ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ సరోజ్ ఖాన్ వైభవి మర్చెంట్ దీస్ ఆర్ ద లేడీస్ ఆర్ రూలింగ్ వాళ్ళే చేస్తారు ఇంట్రో సాంగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ సో ఆ ఐస్కి బ్రేక్ నాకు చేశారు పూరి సార్ నాకు ఇచ్చారు పైసా వసూలు ఇట్స్ అ వెరీ బిగ్ రిస్క్ హీ గేవ్ మీ దట్ సాంగ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఈజ్ లైక్ పైసా వసూల్ అండ్ ద సాంగ్ వాజ్ వెరీ హిట్ మూవీ సాంగ్ చాలా హిట్ అయింది సో మీరు అంటే మీరు ఒక్కటే వన్ మ్యాన్ ఆర్మీ లాగా మిగతా కాంపిటీషన్లో ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరితోనూ మీరు స్ట్రగుల్ చేస్తున్నారు ఎస్ సో ఇది ఇది మంచి అంటే టైం అంటారా ఒక లేడీ కొరియోగ్రాఫర్స్ రండి అని ఏమైనా ఇన్వైట్ చేయడానికి ఐ టెల్ దెమ్ నాట్ ఓన్లీ కొరియోగ్రాఫర్స్ కెమెరా డిపార్ట్మెంట్ బికాస్ లేడీ ఆర్ వెరీ ప్యాషనెట్ ఇఫ్ దే ఆర్ వెరీ ప్యాషనెట్ దే క్యాన్ డూ ఇట్ నాట్ ఓన్లీ ఇల్లు మంచిగా చూడలేరు దే క్యాన్ వర్క్ యునో నాకు ఒకసారి ఒకరు ఎవరో డాన్సర్ జోక్ అక్క నువ్వు ఓన్లీ డ్యుయెట్ సాంగ్లు చేస్తుని బతికేస్తావని ఒకరు మా డాన్సర్ చెప్తే నేను చెప్పిన ఆ మజాకులు నాతో చెయ్యొద్దు చూడు మన అలా లేడీ లేడీ చెప్తారు లేడీనే మన ఇండియాకి 5 times గోల్డ్ మెడలిస్ట్ మేరీకామ్ బీయింగ్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది బాక్సింగ్లో దేంట్లో బాక్సింగ్లో అది ఒక మెన్ ఆడేది ఒకంటే అబ్బాయి మతలబ్ మొగ ఇట్స్ నాట్ అబౌట్ ద కాంపిటీషన్ ఇట్స్ అబౌట్ ద ఓన్లీ థింకింగ్ దట్ హ్యాస్ టు చేంజ్ అండ్ ఐ వాంట్ టు డూ హీరో టోటల్ హీరో ఓరియంటెడ్ సాంగ్స్ అండ్ ఐ విల్ డూ ఐ నో ఐ వెన్ ఐ విల్ డూ బట్ ఐ విల్ డూ స్లోగా కొన్ని రోజులు మంచి మంచి సాంగ్స్ అన్ని రకాల అన్ని జానర్ సాంగ్స్ చేసేసారు అండ్ ఎవ్రీథింగ్ డైరెక్షన్ వైపు వచ్చేస్తారు నువ్వు డైరెక్షన్ ఇంట్రెస్ట్ లేదండి నాకు డాన్స్ అంటే ప్యాషన్ అందుకే వచ్చాను సో డైరెక్షన్ ఇవి అన్నీ నెత్తిన పిల్లే నైసి నో 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 ఆల్రెడీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ అంటే ఒక మంచి బడ్జెట్ పెట్టి మీకు ఒక మంచి రెమ్యూనరేషన్ ఇచ్చి ఎవరైనా రెడీగా ఉన్నారనుకోండి ఫ్రాంక్లీ చెప్పాలంటే యా ఐమ్ గెటింగ్ గుడ్ అమౌంట్ యా మనీ వస్తుంది కదా లెట్స్ థింక్ అని ఆ సెకండ్ దాని బట్ ప్యాషన్ డైరెక్షన్లో నాకు లేదండి నా ప్యాషన్ ఐ స్టార్టెడ్ యాజ్ అ డాన్సర్ కొరియోగ్రాఫర్ ఐ డై యాజ్ అ డాన్సర్ యాజ్ అ నాకు మాస్టర్ అంటే డైరెక్టర్ అవ్వాలని అట్లా లేదండి ఈ జెండర్ బయాస్ అనేది రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఉంటుంది లేదండి లేదండి లేడీ కొరియోగ్రాఫర్ కాబట్టి తక్కువ రెమ్యూనరేషన్ లేదండి అట్లా లేదు అలా లేదు అలా అని సి జెండర్ బయాస్ అని సాంగ్ వర్క్ ఉంది ఇలా తీస్తారని బట్ వెన్ యూ గో టు వర్క్ యూ గెట్ లాట్ ఆఫ్ మతలబ్ రెస్పెక్ట్ చాలా మంచి నేను చెప్పినాను కదా ఇట్స్ హౌ యూ బిహేవ్ నాకు ఎప్పుడు అట్లా ఫీలింగ్ రాలేదు ఒక ఉంటే మాస్టర్ చాలా రెస్పెక్ట్ సో ఐఎమ్ హ్యాపీ వాట్ పీపుల్ ఆర్ విత్ అట్లా అంటే నాతో ఎలా ఉన్నారు ఐఎమ్ హ్యాపీ అంటే అట్లా జెండర్ బయాస్ లాగా రాలేదు బట్ సమ్టైమ్స్ ఒకరు ఉంటారు కదా 100లో ఒక మనిషి ఎక్కడో అలా ఉంటారు కదా సో పాతగా అంటే అంతకు ముందున్న లేడీ కొరియోగ్రాఫర్స్ లైక్ రేఖా మాస్టర్ కానీ బృందా మాస్టర్ సుచిత్ర ఎవరైనా ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి ఏమైనా టిప్స్ ఇస్తూ ఉంటారా లేదండి వాళ్ళతో కాంటాక్ట్స్ లేదు నేను ఎందుకంటే నేను మన టిఎఫ్ఐ కార్డ్ కదా సో నేను ఎప్పుడు వాళ్ళతో వర్క్ చేయలేదు వర్క్ చూసైనా ఒక లేడీ ఇంకొక లేడీ లేదండి ఎంత బిజీ ఉంటారండి ఒకసారి ఇక్కడ నుంచి నేను ఈ మీటింగ్ నుంచి వెళ్ళాను అనుకోండి ఫ్యామిలీ షూటింగ్ మీటింగ్ ఏదో ఒకటి ఉంటుంది ఎడిటింగ్ సాంగ్ వినడం ఏదో ఒకటి ఉంటుంది అంత టైం ఎక్కడ ఉందండి సో పీపుల్ ఆర్ బిజీ విత్ దియర్ ఓన్ లైఫ్ థింగ్ బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ బృందా మాస్టర్ ఆల్సో బికాస్ ఎందుకంటే షీఈస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ కొరియోగ్రాఫర్ సో ఆ రేంజ్కి రావాలండి అంటే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ కొరియోగ్రాఫర్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హూ డస్ అ బాలీవుడ్ సాంగ్ ఆల్సో సో ఐ రెస్పెక్ట్ హర్ అలాట్ లైక్ సో లైక్ దాట్ మీరు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ సో మీ జర్నీ చూస్తూ ఉంటే మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్ లా కనిపిస్తున్నారు ఇదే స్ట్రెంగ్త్ తోటి ముందుకెళ్ళండి వెనకాల మేము అందరం ఉన్నాము సపోర్టింగ్కి
మీకు వెల్ విషర్ లాగా ఓకే క్లబ్ బోర్డ్ నుంచి ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ యా థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ డ్రీమ్స్ థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్ వాస్ అ ఫంటాస్టిక్ ఫిల్మ్ ఫర్ చిరంజీవి గారిస్ కమ్ బ్యాక్ వినయ్ గారు ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ వెరీ ఆర్గనైజ్డ్ డైరెక్టర్ ఎప్పుడు మొదలైంది చాలా కష్టాలు పడ్డామండి చెప్పాలంటే దొంగచాడి ఫంక్షనల్ స్కిల్ తినేవాళ్ళు అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి దిస్ ఇస్ డాక్టర్ అర్జున్ రెడ్డి డాక్టర్ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అంటే ఎవరు అనుకుంటారు